వారం రోజుల నుంచి చూస్తా ఉన్నా మాటకొస్తే నెల్లూరు నగర ఓటర్స్ లో దొంగోట్లు ఉన్నాయి దొంగోట్ల వెరిఫికేషన్ చేస్తున్నాం ఏది అధికార పార్టీ దొంగోట్లకి ఇచ్చింది రకరకాల కామెంట్లు ఎప్పుడు లేకుండా ఓటర్ లిస్ట్ ఎత్తుకొని తిరిగే ఒక డూప్ షాట్లు నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు లేకపోతే స్కూళ్ళకు సంబంధించి పనిచేసే వాళ్ళు సిబ్బంది ఉన్నది ఆయనకి దొంగోట్లు ఏదన్నా ఉన్న ఎక్కించుకోగల శక్తి అతనికి అనిల్ కుమార్ యాదవ్ కి నియోజకవర్గం దాటి ఒక 10,000 ఓట్లు ఎక్కించుకునే శక్తి అనిల్ కుమార్ యాదవ్ కి అంటే నేను ఇట రా అని చెప్పి తీసుకొచ్చిన ఎక్కించుకునే శక్తి అనిల్ కుమార్ యాదవ్ ఉందా చెప్పండి ఈ రోజు ఏదైతే కొన్ని డబుల్ ఎంట్రీలు ఉన్నాయో అది 2019 ముందున్న డబుల్ ఎంట్రీలు కాదా ఇవన్నీ డబుల్ ఎంట్రీలు 2019 ఎన్నికల ముందునే కాదా 2019 లో అధికారంలో ఉండింది ఎవరు దాదాపు ఒక 1,000-2,000 స్కూళ్ళు ఒక్కొక్క స్కూల్లో 100 మంది సిబ్బంది ఈ రోజు మెడికల్ కాలేజ్ లో రూరల్ లో ఉన్న ఆ మెడికల్ కాలేజ్ లో ఉన్న సిబ్బంది ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్న సిబ్బంది ఈ విధంగా వేల ఓట్లు దొంగోట్లు ఎక్కించుకునే సామర్థ్యం ఎవరికి ఉంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా మీకుంది మాకు కాదు